ನಾನು ದ್ರಷ್ಟು ದರ್ಶನ ದೃಶ್ಯಾನ ಜಾಗ್ರತ ಸ್ವಪ್ನ ಸುಷುಪ್ತೇಶು ಆಗಮಾಪಾಯಿ ದರ್ಶನಾತ್ ಎಸ್ ಸಾಕ್ಷಿಕೌ ತೇಷಾಂ ಆಗಮಾಪಾಯೌ ಸ ಆಗಮಾಪಾಯಿ ವಿಭಾಗರಹಿತ ಆತ್ಮ. ನನು ಅಂತೆ ಓ ಈ ದ್ರಷ್ಟ ದರ್ಶನ ದೃಶ್ಯಮುನ್ ఎవరంటున్నాడు? పూర్వపక్ష అంటున్నాడు, ఓ ఈ పెద్ద ఆయన పెద్ద ఆయన పెద్ద ఆయన అని అడుగుతున్నాడు. ఏమని? ఓ ఈ ద్రష్ట దర్శన దృశ్యం అంతే కదా, చూచేవాడు చూచుట చూడబడేది. ఈ మూడు మెలుకువ కల గాఢ నిద్ర యందు ఆగమాపాయత్వం ఉండొచ్చు అంతే కదా. మూడవస్థల్లోనే ఆగమాపాయత్వం ఉంది కదా, సుషుప్తుల అపాయం, ఈ రెండిట్లో ఆగమాపాయి ఉండొచ్చు. కనుక వాటి ఆగమాపాయత్వాలకి ఏది సాక్షియో అది ఆగమాపాయి విభాగం లేని ఆత్మ కదా. బాగానే చెప్పాడుగా. ఈ విధంగా ద్రష్టురు దర్శన దృశ్యములు అయ్యేటటువంటి వాటి ఆగమాపాయిత్వము మరియు వాటికి సాక్షి అయిన ఆత్మ యొక్క నిశ్చయం అన్వయ వ్యతిరేక వాక్యముల చేత సిద్ధమైంది. ఇలా సిద్ధమవుతుంటే వాక్యానికి విషయం ఏముంది? వాక్యానికి విషయం లేనట్లే అయింది కదా. ఆగమపాయితో సరిపోయింది కదా. జాగ్రత్త స్వప్నము సుషుప్తి మూడిట్లో తీసుకుంటే ఇక్కడ ద్రష్టు దృశ్య దర్శన అనేవి ఆగమాపాయంతో కూడుకున్నది. ఈ ఆగమాపాయంతో కూడుకున్నది అని నేను దేనితో ఏ సాక్షిత్వంతో వహించి చెప్తున్నానో మూడవస్థల యందు ఆ సాక్షిత్వము ఏదైతుందో ఆగమాపాయ విభాగం లేని ఆత్మ తెలిసిపోయింది కదా. ఇంకా వాక్యంతో పని ఏముంది? బాగుందా? ఇంకా వాక్య విషయమే లేనట్లయింది కదా అనే మాటతో సమస్యాన్ని చూపిస్తున్నాడు. జాగ్రత్త స్వప్నములు యందు ద్రష్టు దర్శన దృశ్యాలు వస్తున్నాయి. జాగ్రత్త స్వప్నాలు ఇదే ఉపదేశాహస్రి గద్యభాగంలో అడుగుతాడు. మొదట మంచి మాట ఉపదేశాహస్రి గద్యభాగం, జాగ్రత్త స్వప్నముల యందు ద్రష్టు దర్శన దృశ్యములు వస్తున్నాయి. జాగ్రత్త యందు లౌకిక దృష్టితో నిజంగాను, జాగ్రత్తలో నిజంగాను, మరియు స్వప్నంలో దాని ఆభాసగాను, స్వప్నంలో ఆభాసగాను, సుషుప్తి యందు అవి వాటి స్వరూపాన్ని పోగొట్టుకుంటూ లేకుండా పోతున్నాయి. మరి ఇది ఆగమపాయే కదా. జాగ్రత్తలేమో నిజంగా తోస్తున్నాయి, స్వప్నంలోమో వాసనలోగా తోస్తున్నాయి ఆభాస రూపకంగా, సుషుప్తిలో లేకుండా పోతున్నాయి. ఇది ఆగమపాయే కదా. ఇలా కలగడం చేత ఈ ద్రష్టు దర్శన దృశ్యములు వచ్చిపోవడానికి సాక్షి అయిన వాడు ఎవడో అతడు ఆగమాపాయ విభాగము లేనివాడు కదా. ఆగమాపాయ విభాగము లేనివాడు, వచ్చిపోవటానికి విభాగం లేనివాడు అది తెలియబడుతుంది. ఎందుకంటే వాటి యొక్క రాకపోకలు ప్రతీతి కనబడడం అనేది సాక్షి అవలంబిస్తున్నది, అనుభవిస్తున్నది వాటి రాకపోకల్ని కదా, అనుభవంగా గుర్తిస్తున్నది సాక్షి. దీనికి సూర్యుడిని ఉదాహరణ చూపిస్తున్నాడు. సూర్యుణ్ణి యథా ఎన్నిబంధనౌ జగత ప్రకాశ అప్రకాశౌ సప్రకాశ అప్రకాశ విభాగరహితః సూర్య ఇతి. ఏ విధంగా అంటే నాయన, ఏ విధంగా అంటే జగత్తు యొక్క ప్రకాశము అప్రకాశము, జగత్తు ప్రకాశించబడ్డ ప్రకాశించబడకపోవడం అనేది ఏ కారణం చేత కలుగుతుంది? ఏ కారణం చేత కలుగుతుందో అతడే ప్రకాశము అప్రకాశము లేని సూర్యుడు కదా. అంతే కదా, జగత్తు ఏ ప్రకాశం చేత తోచుతున్నదో, ఏ ప్రకాశం లేకపోతే తోచదో, ప్రకాశము అప్రకాశము రెండు ఆ జగత్తు తోచడానికి కారణమై ఉన్నదో అతను ఆ ప్రకాశము అప్రకాశము లేని సూర్యుడు కదా. అయినా అది ఎలా నిశ్చయిస్తున్నామో ఇది అంతే కదా. ఆ ఆగమాపాయి వచ్చుట పోవుట అనేది లేని సాక్షి స్వరూపుడు కదా, ఇలా చెప్పచ్చు కదా. అందువల్ల
జగత్తు యొక్క ప్రకాశాన్ని అప్రకాశాన్ని ఎవడు కారణంగా కలిగి ఉన్నాడో ఆ సూర్యుడికి ప్రకాశము అప్రకాశము అని భేదం లేని వాడు అని స్పష్టంగా తెలియస్తున్నది. అంటే జగత్తు యందు కనబడుతున్న ప్రకాశము చీకటి అనేవి సూర్యుడి యొక్క స్వరూపభూతమైన ప్రకాశమునకు కలిగేవా? జగత్తు యొక్క సంబంధము మరి వియోగం చేత అవలంబించినది కదా, జగత్తు యొక్క సంయోగము వియోగం చేత కలిగింది, వియోగం చేత చీకటి, సంయోగం చేత ప్రకాశము. నిజంగా సూర్యుడికి ప్రకాశము చీకటి అని రెండు విభాగాలు ఉన్నాయా కదా, అది స్వరూపం, అది ప్రకాశం. ఆ సూర్యుడు వెలుతురు చీకటి అని విభాగము లేని, వెలుతురు చీకటి అని విభాగం లేని వాడి ఉన్నాడు కదా, మరి తెలియబడుతుంది కదా. అలాగే ఇక్కడ కూడా ఆత్మకు ఆగమాపాయిత్వం లేదు దుర్దృశ్య దర్శనం చేత. జాగ్రత్త స్వప్నంలో దుర్దృశ్య దర్శనము, సుషుప్తిలో లేదు కదా. మూడింటిని చూస్తున్నా సాక్షి ఆగమాపాయానికి, రెండింటికి దానికి తత్వాన్ని చూస్తున్న సాక్షికి అవి లేవు, సూర్యులాడు. బాగుందా? యదా చైవం తదా వాక్యావగమ్య తదా వాక్యావగమ్యస్య అర్థస్య అనుదితానుస్తమిత విజ్ఞానమాత్ర స్వభావస్య అనుమానేనైవ ప్రతిపన్నత్వాత్. ఎప్పుడు ఇలా అయిందో అప్పుడు వాక్యం నుండి తెలుసుకోవలసిన ఉదయ అస్తమములు లేని విజ్ఞానమాత్ర స్వరూపుడు కదా సూర్యుడిలాగా. చీకటి వెలుతురు సూర్యుడికి లేవు కదా విభాగాలు. అలాగా ఎప్పుడైతే నేను అది చెప్పానో దానిలాగా వాక్యము ఏదైతే ఉందో వాక్యం నుండి తెలుసుకోవలసిన ఉదయాస్తములు లేని విజ్ఞానమాత్ర స్వరూపుడైన ఈ ఆత్మని అర్థాన్ని అనుమానం చేతనే తెలియబడుతుంది, అంటే అన్వయ వ్యతిరేకం చేతనే తెలియబడుతుంది. పునః వాక్యస్య నిర్వయేష్యత్వ ప్రసంగ. అందువల్ల మరలా వాక్యానికి విషయం లేదు కదా, వాక్యానికి ఏ విషయం ఉంది? అన్వయ వ్యతిరేకం చేత తెలియబడిపోయింది కదా. ఎప్పుడైతే యుక్తి ఈ విధంగా దోషరహితమైన తర్కం చేత బోధపడిందో, ఏ యుక్తి? అన్వయ వ్యతిరేక యుక్తి. అప్పుడు ఈ చెప్పిన ఆ అనుమానం అనే అన్వయ వ్యతిరేక యుక్తి చేత ఉదయాస్తములు లేని, అంటే పుట్టుక నాశనము లేని ఆ జ్ఞానస్వరూపం మాత్రంగా ఉన్నది ఈ స్వరూపమే, ఈ ఆత్మస్వరూపమే, ఇది తెలియబడుతున్నదే. అటు తర్వాత ఆ తత్వమస్యాదిత్య వాక్యానికి ఏ విషయం మిగులుతుందని, దానితో పనేమిటి, ఇది ఎందుకు ప్రాప్తిస్తుంది? అంటే తత్వమస్యాది వాక్యాల చేత తెలియబడే అర్థము ఉదయాస్తమ రహితమైన కేవలం విజ్ఞాన స్వరూపమైన కూటస్థాత్మే కదా, కూటస్థాత్మే కదా, అన్వయ వ్యతిరేకలు తెలిసిపోయింది కదా. అలాంటి కూటస్థాత్మ స్వరూపము ఇక్కడ అనుమానం చేత, అన్వయ వ్యతిరేకమైన అనుమానం చేత తెలియబడిపోతున్నది. కనుక తత్వమస్యాది వాక్యాలకి ఈ అర్థం తెలియవలసిన అవసరం లేదు. అందుచేత తత్వమస్యది వాక్యము నిరర్థకంగా నాకు కనిపిస్తుంది, ఈ శృతి వాక్యాలు నిరర్థకమని అనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా మిథ్యాజ్ఞానం కన్నా వేరైన అజ్ఞానం లేదు అని మేము చెప్పాం, మిథ్యాజ్ఞానం కంటా వేరైన అజ్ఞానం లేదు. అలా లేకపోవడం చేత తత్వమస్యాది వాక్యానికి విషయం లేదు. సాంఖ్యులు చెప్తారు మిథ్యాజ్ఞానం కంటా వేరైన అజ్ఞానం లేదని. కనుక తత్వశ్యాది వాక్యానికి విషయం లేదు అనే ప్రసంగం మేము 3-6లోనే చేశాం. అలాగే కేవలం ఇక్కడ అన్వయ వ్యతిరేకమనే అనుమాన తర్కం చేత సాక్ష్యస్వరూపాన్ని నిర్ధారించడం అనేది సాధ్యంగా ఉంది ప్రతి ఒక్కరికి. దానికి గ్రంథాలు ఎందుకు, మహావాక్యాలని ఉపదేశాలు ఎందుకు? తత్వమస్యాది వాక్యానికి విషయం లేదు కదా, అంటే ఈ వాక్యంతో ఏ అర్థాన్ని తెలియవలసిన అవసరం లేదు. ఒక ఇంటికి 4 ద్వారాలుంటే 4 వాక్యాలు రాసుకో, 4 ద్వారాలకి తత్వమసి ఐమాత్మ బ్రహ్మ పరిజ్ఞానం బ్రహ్మ ఐమాత్మ రాస్తుంటారు కదా, ఈ చిన్న చిన్న ఆశ్రమం అలా రాసేసుకో, అందరు చదివేసుకుంటారు, అదో సరదా. ఇలాంటి తత్వమసి వాక్యం నిరర్థకం అని పూర్వపక్షి వాదన. అర్హత లేని వాళ్ళకి సన్యాసం ఇచ్చే ఆశ్రమాలు పెట్టుకోమంటే ఆ వాక్యాలకి, ఈ వేదాంత వాక్యాలని
అలాగే వాళ్ళు పాడు చేస్తారు. ఉపదేశ వాక్యాలు, అనుభవ వాక్యాలు, శృతి పవిత్రమైన వాక్యాలు. గోడల మీద పిల్లల మీద రాయడం కాదు, ఎవడ పడితే చదవడానికి కాదు. అదొక ఎవరి ఇప్పుడు చెప్తున్నాడు. అనుమానంతో ఆత్మ యొక్క సాక్షాత్ జ్ఞానం కలగదు అన్నాడు. అనుమానం అంటే అన్వయ వ్యతిరేకము చేత ఆత్మ యొక్క సాక్షాత్ జ్ఞానం కలగదు. సిద్ధాంతి సిద్ధాంతి నైష దోష, ఇదేమీ దోషం కాదు. వాక్యాలు అక్కర్లేదంటున్నావే, అదేమీ దోషం కాదు. లింగ వ్యవధానేన తత్ప్రతిపత్తేహి, ఎందుకంటే అక్కడ లింగ వ్యవధానంతో ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవలసి ఉంది కదా. లింగ వ్యవధానం అంటే అహం, చెప్పాం కదా, అహంకారం అనే అడ్డుతో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉంది. అది మిగిలిందిగా. అనుమానము చేత కలిగే జ్ఞానము వస్తువుని పరోక్షంగా తెలియజేస్తుంది. అనుమానం అంటే అన్వయ వ్యతిరేకముల చేత కలిగే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము వస్తువుని పరోక్షంగా తెలియజేస్తుంది. ఎంత మంచి మాట ఇది, ఇంతకంటే ఏం చెప్పాలి. అన్వయ వ్యతిరేకముల చేత కలిగే జ్ఞానం ఏదైతే ఉందో కదా, ఒకదానికి ఒకటి దృక్రూపకంగా అన్వయము వ్యతిరేకం చేసుకుంటే మిగిలేదు నేను కదా. దాంతో ఆగమాపాయచ్యం తెలుస్తుంది. దాని వల్ల ఏం చేసింది, పరోక్షంగా తెలిసింది కదా. అప్రోక్షంగా ఎలా తెలుస్తుంది, పరోక్షంగా తెలుస్తుందే కానీ అది అప్రోక్షంగా తెలియదు. మంచి మాట. ఒకవేళ ఆత్మస్వరూపము అన్వయ వ్యతిరేకం చేత తెలిసిపోయిందనుకో, ఆ తెలియపరిస్తే అప్పుడు పరోక్షంగానే ఉంటుంది. ఆత్మస్వరూపాన్ని ఒకవేళ అన్వయ వ్యతిరేకం చేత తెలియపరిస్తే, ఒక శృతి అయినా లేకపోతే సిద్ధుడైన ఆచార్యుడు అతనైనా, అప్పుడు అది పరోక్షమే అవుతుంది. పరోక్షంగా ఉండడం అనేది ఆత్మ యొక్క స్వభావానికే విరుద్ధం. పరోక్షం అనేది ఆత్మ యొక్క స్వభావానికి విరుద్ధం కదా. నేనుగా ఆత్మ తెలియబడుతుందిగా, అది పరోక్షం ఎలా అవుతుంది. ఎంత మంచి మాటలరా, ఇవన్నీ అమృతమైన మాటలు. అటువంటి ఆత్మస్వరూపము ఏం చెప్పింది శృతి, ఎస్ సాక్షాత్ బ్రహ్మ అంది. ఎస్ సాక్షాత్ నేరుగా బ్రహ్మ అనింది, అంటే అక్కడ అడ్డు లేదు, వ్యవధానం లేదు. అటువంటి ఎస్ సాక్షాత్ బ్రహ్మ అని శృతి చేత అపరోక్షంగా చెప్తున్నది, ఇక్కడ అపరోక్షంగా చెప్తున్నది. ఇలాంటి ఆత్మస్వరూపాన్ని శృతివాక్యం బోధిస్తుంది, కానీ అనుమానం చేత బోధిస్తుందా?